Good morning. 27th. Irozu mona kalisin director garini malli actually malli kalipothunna ante concept ante entante inkoncham detail form lo explain cheyipothunna. Ala unchite time actually 6:24 ayindi. Adi kosam chepu prepare chestunnanu. Sarthi ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది. నేనైతే ఆఫీస్లో ఉన్నాను, ఒక అర్జెంట్ మీటింగ్ కోసం అని చెప్పేసి కొన్ని ఫైల్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఆఫీస్లో. ఈ సంగతి మళ్ళీ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టి రికార్డ్ చేస్తాను. అన్నట్టు ఇంకొకటి, రేపు కోడిగుడ్డ ఆ షేప్లో ఎందుకు ఉంటుంది అని నాకు డౌట్ వచ్చింది. అందుకని వీడియో చేద్దాం అనుకున్నాను. ఓకే, కళ్ళోడు చూసి మొన్న మా ఫ్రెండ్ గారు అన్నాడు, ఒరే నీ మొగ్గం ఎంత ఉంది కదరా, కళ్ళోడికి లారీ అద్దలు తగిలిసినట్ట కళ్ళోడు ఏంటి అని. ఇప్పుడు అసలు ఇంకొకటి గురించి కామెంట్ చేయడం ఎందుకని అనుకోవచ్చు, దాని పక్కన పెట్టేదనుకో. బేసిక్గా మన అవసరం అండి అది, నిజమే మన సైజ్ ఇంత ఉంటుంది కదా, ఎంత ఉంటుంది తలకాయ, ఎంత ఉంటుంది మన తలకాయ, మరి మన తలకాయకి కంపెనీ కూడా తయారు చేయడు కదా, అందుకనే ఏది ఉంటే అది వాడుకుంటాం, లేదంటే మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనం తయారు చేసుకోవాలంటే కష్టం కదండి, అందుకని. అసలు వీలాగులో నేను కళ్ళోడు ఎందుకు ఆడాల్సిన అవసరం వచ్చింది, ఎండ లేదు ఏం లేదు కదా అంటే బేసిక్ వేడి. గుడ్లు లేవా, గుడ్లు లేవా, గుడ్లు లేవట, కోడి గుడ్దామని పంపించాను తన్ని, కోడి గుడ్లు లేవా, అదే ఉన్నాయన్నా అయ్యా లేవంట. సర్లే, అయితే కోడిగుడ్డికి అదృష్టం లేదు, తను వచ్చి మా బాయ్ అనమాట, కోడిగుడ్డికి పంపించాను. సో మ్యాటర్ అది, అందుకని ఏంటంటే కళ్ళు కొంచెం వెచ్చవెచ్చగా ఉంది, కళ్ళకి కొంచెం మరి కేర్ తీసుకుంటే బాగుంటుందని నాన్నగారు చెప్పారు. అందుకే ఏంటంటే మనం మరి కళ్ళద్దాలను వాడతాం. ఓకే, ఇంకో విషయం ఇంకొకడు ఎవరో తెలియదు అంటాను, పవన్ కళ్యాణ్ లిమిటెడ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వా అని. మ్యాటర్ ఏంటంటే మేము ఈస్ట్ గోదావరి వాళ్ళు, జనరల్గా మా భాష అయితే కొంత సాగరీతనే అదని ఇదని ఉంటుంది. ఇప్పుడు సినిమా హీరోలు మా భాషని వాడారనుకో పెద్ద గొప్పతనమే, కానీ వాళ్ళ భాషను మనం వాడితే ఇమిటేషన్, మరి తేడా ఉండాలిగా. ఇప్పుడు నేను నా భాషను పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తున్నాడా లేకపోతే పవన్ కళ్యాణ్ భాషను నేను ఇమిటేట్ చేస్తున్నానా అంటే కొంత సాగతీతిలో మార్పులు చేర్పులు చేసి ఇప్పుడు విశాఖపట్నం వాడి భాష నేను మాట్లాడాను అనుకోండి, ఏట్రా విశాఖపట్నం వాళ్ళ మాట్లాడుతున్నావు అంట, లేదనుకో ఇంకోటి భాష అంటే రకరకాల భాషలు ఉంటాయి మాట్లాడుకుంటాం, అంతే మా భాష మేము మాట్లాడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ మాట్లాడు వీటి పవన్ కళ్యాణ్ అంటే మరి ఆయన కూడా గోదావరి రకంగా చెప్పుకోవాలంటే నేను గోదావరిని మరి మాట్లాడుకుంటాం కదా, అదనమాట. ఇంతకీ గోదావరి గోదావరి అనట, గోదావరి అంటే ఒక గ్యాస్ ఉంది అనుకున్నారా, ఇప్పుడు తున ఉందండి ఈస్ట్ గోదావరిలో ఆ పక్కన, అలాగే ఇక్కడ ఏలూరు నిడతూరు ఇవన్నీ ఉన్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఈ పక్కన, ఈ పక్కన పక్కల వరకు ఒకే భాష మాట్లాడుతున్నారు ఒకే యాస మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు, అంతేనా? కాదండి, గోదావరిలో 6 రకాల 5 రకాల యాసలు ఉన్నాయి. ఇప్పుడు అంతెందుకు నేను మా ఊరు వెళ్తానండి, మా ఊరిలో మాట్లాడేది ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతున్నాను అలా మాట్లాడతాను, అంటే పెద్ద సాగదింపులు కదా అంత సాగదీతంలో, బట్ గోదావరిలో కామన్ కాబట్టి సాగదీస్తారు. ఇప్పుడు అమలాపురం సార్ అనుకో, ఏ రెడ్డి ఎప్పుడు వచ్చారా, బాగున్నారా ఊళ్ళని, ఈ అమ్మ ఏం చేస్తుంది, నాన్న బాగున్నాడా, ఇలా మారుతారండి. అలా కాకుండా ఇప్పుడు తుని ఆ సైడ్ వెళ్ళామనుకోండి ఆల్మోస్ట్ విశాక స్లాంగ్ కలుస్తుంది కొంచెం, ఎవరా ఆ గుండ చెప్పిందా, వస్తుందా, అల్లాడు అసలు వింటలేదు, మామిడి వస్తాం అన్నాడు, అలా ఉంటుందండి. కానీ తుని కూడా గోదావరి డిస్టిక్లో పార్టీ అండి. ఇప్పుడు పిఠాపురం
கிட்ட அப்புறம் ஆல்மோஸ்ட் லைக் கொலப்ரோலு செப்ரோலு ஐரன் கொண்டே இடுவிடுறே இரம் பரம் உண்டதேட்றே அதை முகம் இடணும் எதவா எதவா யார் எதவா சிக்குல வச்சா உண்டதேட்றா அது குள்ளு முகம் இடணும் ఇలా ఉంటుందండి మరి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా నుండి ఆశలు ఉంటే మరి తప్పలేదుగా ఇంకేంటంటే అదొక ఆనందం బట్ నేను అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఇంకే చేయట్లేదు అర్థమైందా ఇంకేంటి మరి ఇప్పుడే అందిన వార్తలు కొడుకును మిస్ అవ్వడం వల్ల కొడుకు గురించి చెప్పడానికి కుదరలేదు కోడిగుడ్డు షేప్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు కాకపోతే రేపు రేపు కాకపోతే ఇల్లుండు ఖచ్చితంగా మా వార్తా శ్రోతలు సో మీ అత్తరు ఇల్లు నడుస్తున్నారు రోడ్డు మొత్తం ఎరుపు ఇక్కడ మీద మీదకి వచ్చి పడుతుంది ఏదో రోడ్డు అంత బాబుగా Thank you.
ఇడతాడో మళ్ళీ ఇడత ఆడుతున్నాం. కానీ ఎలా నాకు తెలుసు, వెనక కూడా చూసుకోలే, ఎవడెవడు గుర్తుపడతా ఇంకాడు. అమ్మ తప్పుకో, అమ్మ తప్పుకోవాలి, నాకు కూడా రోడ్డు ఉంది వాటా కొంచెం.